Hi friends, welcome back to Karthik Vlogs. Friends, ee roju vlog vachesi so Medchal lo unna Jain Temple ki vachinam memu ante nenu maa friend vachinam anamata. So gudi jara different ga undi ikkadikeni chaala baagundi lopadu velli chudali etlu untado. So ee roju vlog ide chuddam gudi okavela నచ్చితే మీరు కూడా రండి చూసిన తర్వాత వీడియో చూసిన తర్వాత. సో గుడి లోపలికి అయితే వెళ్దాం. సో దీని గురించి దీని లొకేషన్ ఇన్ఫర్మేషన్ అన్నీ లాస్ట్లో చెప్తా. ఫస్ట్ అయితే గుడి మాత్రం చూడండి. సో ఫ్రెండ్స్ చూసారు కదా గుడి. సో గుడి అయితే చాలా బాగుంది, దర్శనం చేసుకున్నాం. సో సేమ్ రత్నాలయం లాగానే ఉంది ఇది. ఓన్లీ జస్ట్ మార్వాడి వారు నిర్మించారంట వాళ్ళ డొనేషన్స్ మనీతోని. ఫ్రెండ్స్ ఇప్పుడే జైన్ టెంపుల్ దర్శనం అయిపోయింది. సో స్టేషన్లో వచ్చి కూర్చున్నాం రీల్స్ తీసుకొని తీయడానికి. సో ట్రైన్ పోతుంటే ఇట్లా రీల్ తీస్తాం అసలు వస్తుందని ఆగిన మీద. సో ఈ స్టేషన్ ముందే ఉందన్నమాట. సో ఆ టెంపుల్లో మ్యాక్సిమం ఎవరు మార్వాడీస్ ఎక్కువ పోతారు, మనలాంటి తెలుగు వాళ్ళు రీసెంట్గా అలౌ చేస్తారంట, దానికన్నా ముందు అలౌ లేదంట. సో జస్ట్ పోయి దర్శనం చేసుకోవాలి. కొబ్బరికాయ వంటుడు అవన్నీ ఏముండయి, జస్ట్ పోవాలి దర్శనం చేసుకొని బయటికి రావాలి. ఫోటో సెక్షన్ కూడా ఉండాలి, దేవుణ్ణి ఫోటో దించొద్దు. జస్ట్ బయట నుంచి ఒక ఫోటో స్నాప్ అట్లా తీసుకోవచ్చు, కానీ లోపలికి వెళ్ళాక ఫోటో ఫోన్ కూడా తీయనియరు. సో మార్వాడి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు మాత్రం నైట్ స్లీపింగ్ అవన్నీ చేస్తారంట, సేమ్ మనం యాదిగుట్ట పోయి నిద్ర వేస్తాం కదా, అట్లా వాళ్ళకు సంబంధించిన దేవుని లాగా అనమాట. వాళ్ళు ప్రైవేట్గా కట్టుకున్న టెంపుల్ అది, కానీ టెంపుల్ మాత్రం చాలా నచ్చింది నాకైతే, చూస్తాం బాగుంది. సేమ్ మా దగ్గరలో రత్నాలయం లాగా ప్రైవేట్గా మార్వాడి వాళ్ళు కట్టుకుంది అది. సో నాకైతే నచ్చింది టెంపుల్ చూసాకి. మీరు కూడా చూశారనుకుంటా లోపల అంతే టెంపుల్, బయట నుంచి లోపలి నుంచి జస్ట్ లోపల పోయి దర్శనం చేసుకునేదే మీకు చూపెట్టలేము అంతే. సో మీరు కూడా రావాలనుకుంటే ఇది ఎక్కడుందంటే మేడ్చల్ రైల్వే స్టేషన్ ముందుంది. మ్యాక్సిమం దీనికి డేస్ అని ఏముండదు, ఈరోజు ఓపెన్ ఉంటుంది ఈరోజు క్లోజ్ ఉంటుంది అని, ప్రతిరోజు ఓపెనే ఉంటుంది కానీ. సో మీరు కూడా రావాలంటే రావచ్చు, చూడొచ్చు, జస్ట్ దర్శనం చేసుకోవచ్చు. సో అంతే గుడి రివ్యూ. సో ఇంకేం చేయాలని థింక్ చేస్తున్నాం మేము. ఇప్పుడైతే దేవుని దర్శనం అయిపోయింది, నెక్స్ట్ రైల్వే దగ్గర రీల్స్ తీసేది ఉంది. సో రీల్స్ తీస్తాం. ఫ్రెండ్స్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చినాం, కానీ ఒక్క ట్రైన్ వస్తలేదు అప్పటి నుంచి. సో ఇక్కడ మంది మాత్రం మస్తు మంది. సో మేము మా దుదృష్టం ఏంటంటే మేము అడుగు పెట్టినాం ట్రైన్ వెళ్ళింది. సో షార్ట్లు ఇంకా తీసుకోవాలి. సో రైల్వే స్టేషన్ ఎట్లుందని నన్ను అడిగితే చూపెడతా ఒక్క నిమిషం. మ్యాక్సిమం అందరికీ రైల్వే స్టేషన్ తెలుసు, కానీ నేను ఫస్ట్ టైం వచ్చిన ఈ రైల్వే స్టేషన్. మనం అంతా సిటీకి పోయేటప్పటికి గట్టే పోతాము. మేడ్చల్ల ఫస్ట్ టైం రైల్వే స్టేషన్. ఈడ కూడా మంది ఉంటారని నాకు ఇప్పుడే తెలిసింది. రైలు వస్తుంది, మేము మీది పోతున్నాం. సో మనం ఇప్పుడు ఈ రైళ్ళ ఈ రీల్లో పోయి ఇప్పుడు రీల్ దిగబోతున్నాం.
అచ్చా అరే అన్నం చురుకు వచ్చింది అంత వృధా అయింది ఫ్రెండ్స్. అది వెళ్ళిపోతుంది అప్పుడే కనుకకే నాకు. అయ్యో వాడు అయిందారా నా దరిద్రం అదృష్టం పట్టినట్టు పట్టింది. సో అది వెళ్ళిపోతుంది ట్రైను. మేము ఉంటుందని కష్టపడి దొరికొచ్చినాము. మేము కొన్ని సీన్లు ఒక షార్ట్ తీసుకోవటానికి వెయిట్ చేస్తున్నాం ట్రైన్ గురించి, కానీ అది మాత్రం రావట్లేదు. చూద్దాం, విల్ ట్రై. A few moments later. ఫ్రెండ్స్ విన్నారు కదా, అట్టకేలకి ఒక రైలు మళ్ళీ వస్తుందంట. సో అందరు ఇటు వచ్చేస్తారు, సో మేము కూడా ఇటు వచ్చేస్తాం ట్రైన్ గురించి ఈగర్లీ. ప్యాసెంజర్స్ కన్నా ఎక్కువ వెయిట్ చేస్తున్నాం మేము రీల్ కోసం. సో ఫైనల్గా మనకి ట్రైను వెనకాల కనబడుతుంది కదా, సో ఈ ట్రైన్లోనే మనం రీల్ చేయబోయేది. చేద్దామంటే జర మంది ఎక్కువ ఉన్నారు, సో చేస్తానికి జర షిగ్ అవుతుంది. ఏదో ఒక విధంగా వీడియోని అయితే చేద్దాం. ఫ్రెండ్స్ ఫైనల్గా మీకైతే జోక్ చెప్పినా, నేనైతే ఒక దగ్గరికి వెళ్తున్నా ఏడిపోతున్నాంటే టీసీ వస్తుండు ట్రైన్లకేం బయటికి వస్తున్నాము, అంటే టీసీ వస్తుండు ట్రైన్లకేం బయటికి వస్తున్నాము. నేను జస్ట్ ఫోటోషూట్ కానీ వచ్చినా ఇళ్ళకి, మళ్ళీ వచ్చి టికెట్ అడిగిండి అనుకో ఆ సినిమా లెక్క అయిపోతుంది నా బతుకు. ఇలా తమ్మ ప్లియా, ఇలా తమ్మ ప్లియా అని అయిపోతుంది. సో టీసీ వస్తున్నాను, మేము తెలివితో చాకచిక్యంతో బయటకు తీసినాం. అరే నేను టీసీ కాదురా, మా టీసీ అని చెప్పి నన్ను బయటకు తీసుకుంటే అరే ఇంకా వీడియో తీసేది ఉందిరా, టీసీ కాదైనా గుర్తు అన్నావా నీ అవలగా. అరే టీసీ అనుకోని తీసినారా, నయమైన ఫ్రెండ్స్. ఇప్పుడే ట్రైన్ కదులుతుంది, సో వెళ్ళిపోతుంది ట్రైన్ అయితే. మ్యాక్సిమం తీయడానికి ప్రయత్నించినాము, సో అట్ లాస్ట్ ఒక ట్రైన్ అయితే మనకు దొరికింది. తీసినాం పోతున్నాం, సౌండ్ ఘోరంగా వస్తుంది. సో ఫ్రెండ్స్ ఈ ప్లేస్ మీరు గుర్తుపడుతుండొచ్చు, గుర్తుపట్టారు అనుకుంటా. సో మా ఫ్రెండ్ ఆక్సిజన్ పార్క్ చూడలేదంటే చూడ్డానికి వచ్చాడు, చూసి షాక్ అయ్యిండు. అరే ఇప్పుడు ఇది మనం వచ్చే ప్లేస్ కాదురా, నేను నీతో ఎందుకు వచ్చినా అని బాధపడుతున్నానమాట. ఇక్కడికి వచ్చినాక తెలిసిందనమాట అనికి రియాలిటీ. ఇక్కడ చూసి బాధపడి నెక్స్ట్ టైం ప్లాన్ చేస్తాడు మంచిగా. చేస్తావారా చూద్దాం 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 అంటుండు మరి. మనకి ఎవరు లేక మా దోస్తాన్ని వేసుకొని వచ్చినాం. అట్లే నేను కూడా చిన్న రీల్స్ తీసాక ఇలాకి వచ్చిన. సో ఆల్మోస్ట్ ఆ రోజు చెప్పినట్టే ఇక్కడ ఎవడు పడితే వాడి చెట్ల పొంటి పుట్ల పొంటి తిరిగితే మాలాంటి వాళ్ళు క్రియేటర్స్ ఎక్కడికి వెళ్ళాలరా నాయన బాబు, ఇదంతా ఆక్సిజన్ కోసం ఇటు వస్తే ఇక్కడ మొత్తం ఏదైనా అవుతుంది రాయట. సో ఫ్రెండ్స్ ఆక్సిజన్ పార్క్లో బ్యూటిఫుల్ బర్డ్స్ ఉన్నాయన్నమాట, మీకు కనపడతలేవు అనుకుంటా, ఎందుకంటే బహుశా సన్లైట్ అక్కడి నుంచే వస్తుంది కాబట్టి మీకు కనబడదు క్లారిటీగా. మాకైతే కనబడుతుంది పావురాలు, పక్షులు, చిన్న చిన్న పక్షులు ఉన్నాయి, రామచిలుకలు. ఒక పక్షి అయితే సేమ్ మనిషిలాగానే మాట్లాడుతుంది. ఆక్సిజన్ పార్క్ అయితే వచ్చినాం, కొన్ని రీల్స్ తీసుకున్నాం. సో ఈరోజు వ్లాగ్ చూసారు కదా, టెంపుల్కి పోయినాం, టెంపుల్ నుంచి రైల్వే స్టేషన్, రైల్వే స్టేషన్ నుంచి ఆక్సిజన్ పార్క్, ఇప్పుడు డైరెక్ట్ ఇంటికి పోతున్నాం లేట్ అయిపోయిందని, చీకటి అయిపోయిందని. సో థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైం విత్ అవర్ ఛానల్. మీ విలువైన సమయాన్ని మా ఛానల్కి కేటాయించినందుకు ధన్యవాదాలు. సో బాయ్ ఫ్రెండ్స్.